చాలామంది అంటుంటారు మా లైఫ్లో డబ్బు లేదు, మాకు డబ్బు రావట్లేదు, ఏ రకంగా ఏ బిజినెస్ చేసినా ఫెయిల్ అవుతున్నాం, అసలు డబ్బుకు సంబంధించిన థాట్సే మాకు రావట్లేదు, డబ్బు మా నా చేతిలోంచి ఉండట్లేదు అంటూ ఉంటారు. ఒక విషయం చెప్పిన, మీరు ఏం మాట్లాడతారో అది పిక్చర్గా మారుతుంది, ఏదైతే పిక్చర్ ఉంటుందో మీ మైండ్లో అది రియాలిటీగా మారుతుంది. మీరు మాటతోటి ఇవాళ లేట్ అవుతుందేమో లేట్ అవుతుందేమో అనండి, మీ మైండ్లో మీరు ఆఫీస్కి లేట్ వెళ్ళినట్టు, మీ ఆఫీసర్ మిమ్మల్ని తిట్టినట్టు, ఆ తిట్లు మీరు చూస్తున్నట్టుగా మీకు విజువల్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు రావాల్సిన బస్సు లేట్ అవుతుంది, ఆ బస్సు లేట్ అవటం వల్ల మీరు ఏదైతే ఊహించుకున్నారో అదే జరిగి మీరు ఆఫీస్లో తిట్లు తిట్టచ్చు. సో మీరు ఏం మాట్లాడతారో అదే జరుగుతున్నప్పుడు మీరు ఏం జరగాలనుకుంటున్నారో అదే మాట్లాడచ్చుగా. ద సేమ్ వే మీరు లైఫ్లో డబ్బు ఉండట్లేదు అంటే ఒకరోజు మొత్తంలో మీరు డబ్బు గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తున్నారు, డబ్బు గురించి ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు, డబ్బు గురించి ఎన్ని పాటలు పాడుతున్నారు, డబ్బు గురించి ఎన్ని సినిమాలు చూస్తున్నారు. మీకు ఒక 5 నిమిషాలు ఖాళీ దొరికితే మనం చేసే పని ఏంటంటే వాట్సాప్ చెక్ చేస్తాం, యూట్యూబ్ చెక్ చేస్తాం, ఫోన్ చెక్ చేస్తాం, ఫోన్ మాట్లాడతాం, టీవీ చూస్తాం. ఇవన్నిట్లో ఎక్కడెక్కడ డబ్బు లేదు. డబ్బు మీ లైఫ్లో కావాలంటే ఇందాక చెప్పినట్టు మీరు ఏం మాట్లాడితే అది పిక్చర్గా మారుతుంది మీ మైండ్లో, మీ మైండ్లో ఏ పిక్చర్స్ నడుస్తాయో అవే మీ రియల్ లైఫ్లోకి వస్తాయి. మీకు ఖాళీ టైం దొరికితే డబ్బు 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 అంటూ ఉండండి. మీది డబ్బు అనేది మీరు అంటున్నారు కాబట్టి అది మీ మైండ్లోకి పిక్చర్గా ఫామ్ అయ్యి డబ్బుకి సంబంధించిన కట్టలు కట్టలు మీ మైండ్లో కనిపిస్తాయి. ఎప్పుడైతే మీరు డబ్బుకు సంబంధించిన పిక్చర్స్ మైండ్లో చూస్తున్నారో డబ్బు ఏ రకంగా మీ లైఫ్లోకి రావాలా అనే ఈవెంట్స్ తయారవుతూ ఉంటాయి మీ మైండ్లో. ఆ తర్వాత మీకు డబ్బు 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 అంటున్నారు కాబట్టి నువ్వు ఇంకా ఎన్ని రకాల నువ్వు డబ్బుకి సంబంధించిన విషయాలను మాట్లాడుతున్నావు, డబ్బు నీకు ప్రయారిటీ, డబ్బు గురించి ఆలోచిస్తున్నావు అని ఇన్నర్ మైండ్ అర్థం చేసుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ డబ్బు 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 అంటున్నావో నీ మైండ్ దానికి సంబంధించిన ప్లాన్స్ తయారు చేయటం మొదలు పెడుతుంది, దానికి సంబంధించిన ఐడియాస్ ఇవ్వటం మొదలు పెడుతుంది. సో నీ టోటల్ డేలో నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఎంత టైం ఉంటుంది, నువ్వు ఏమేమి చేస్తున్నావు, నువ్వు ఎంత ఖాళీ టైం దొరుకుతుంది, ఇవన్నీ నీ మైండ్ అనలైజ్ చేసి ఇక్కడ టైం ఉంది కదా, ఇక్కడ నువ్వు ఏదైనా కోచింగ్ ఇవ్వచ్చు కదా, ఇక్కడ ఇంకొంచెం టైం ఉంది కదా, ఇక్కడ నువ్వు ఏదైనా యూట్యూబ్ వీడియో చేయొచ్చు కదా అని నీ టైంని డివైడ్ చేసి నీకు చూపించడం మొదలు పెడుతుంది. మీ ఖాళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ డబ్బు 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 అనండి. మీ ఖాళీ టైం ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూసే బదులు డబ్బుకు సంబంధించిన వీడియోస్ చూడండి. మీ ఖాళీ టైం ఉన్నప్పుడు ఊరికి ఏదైనా పాట పాడే బదులు సపోజ్ మీరు రోజా పువ్వాను పాట పాడుతున్నాను అనుకోండి, దాన్ని డబ్బుగా మార్చేసి డబ్బు 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 అనే ఒక పాటలాగా పాడండి. ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా, ఏ వీడియో చూసినా, ఏ పాట పాడినా అందులో డబ్బు ఉండేలా చూడండి. డబ్బుకు సంబంధించిన ప్రయారిటీని మీరు కంటిన్యూస్గా మీ మైండ్ గుర్తు చేస్తున్నారంటే మీ మైండ్ ఎక్కడెక్కడ మీరు డబ్బు సంపాదించగలరు అనే విషయాన్ని అనలైజ్ చేసి మీకు చూపించడం మొదలు పెడుతుంది. మీరు అలా వెళ్తూ ఉంటే రోడ్డు మీద అదిగో అక్కడ ఆ బోర్డు చూడని చూపిస్తుంది, ఆ బోర్డు నుంచి మీకు ఒక డబ్బుకు సంబంధించిన సోర్స్ కనిపిస్తుంది. లేదా మీరు ఇలా డబ్బు 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 అంటుంటే మీ ఇంటికి ఎవరో వచ్చి డోర్ కొట్టి మీరు ఎటు ఇది నేర్చుకున్నారు కదా, మా అబ్బాయికి కూడా నేర్పిస్తారా అని చెప్పి మీకు డబ్బు ఇస్తామని చెప్తూ ఉంటారు. ఇలా డబ్బుకు సంబంధించిన వేరే వేరే సోర్సెస్ మీకు తెలుస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద వీడియో ఫర్ టుడే.